నేను శంకరున్నా శంకరుని భార్యనాని నీకు తెలవని బిడ్డ నేను వచ్చింది నీ కొరకు వచ్చిన బిడ్డ నీకు బిడ్డ బలం అంటే లేదని కాదు ఒక్కదాని ఒక్క బిడ్డను నీ కోడి కడుకున్నా అని అందరికి నా భర్త ఓడి గట్టటోడు కాబట్టి నా భర్తలు తెలవకుండా సంతాన పదము నేనిస్తున్నా కాబట్టి బిడ్డ నీ పుట్టవయ్య బిడ్డకు మాత్రం నా భర్త పేరే పెట్టుకోవాలని నా పేరు పెట్టుకోవద్దు సంబరపడకుంటా నువ్వుంటే ఓ బిడ్డ మిన్నిరి మీద పడ్డ ఆరు మతాలు ఒక్కటైన ఆకాశం ఎర్ర పడ్డ పట్ట ఒకటి సుక్కలు వాలిన నీ నోట అబద్ధం శంకరుడు శంకరుడి భార్య పార్వతి మంత్రాల కట్టబట్టి నేనే మాయకారుడి నవరాత్రులల్లా మంచి గణపతిని పెట్టుకొని మంచిగా రోజు భజన చేసుకునేటోళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు డీజే తప్పట్లేదు దాండియా ఎందుకంటే రోగాలు ఓవాలి నొప్పులు ఓవాలని భజన మొదలు పెట్టిరాట సప్పట్టు మొదలు పెట్టిరాట సంతానం నిజంగా ఎవరు సప్పట్టు కొడతారు కాలంలో సంతానం వయసు అయ్యిందో పిల్ల రామాయణం రోగాలు పోతాయి నొప్పులు పోతాయి అనిపించకపోతే నా పాపం కొట్టకపోతే మీ పాపం సప్పట్టు కొడితే వస్తే అనుకున్నారు అడుగో ముందే ఎదరేట ఉంది చదవరా దగ్గరం పట్టింది అనుకో వెళ్ళలేక ఎట్లా తీసుకుంటారు ఇట్లా తిరిగిపోతుంది ఇట్లా తిరిగిపోతుంది ఎక్కడే తీసుకుని ఎవరు చెంపలకుంటే ఎక్కిరిస్తారని ఆఖరికి కొన్నాళ్ళకి దిక్కు అనుకోవద్దైతే మీరు తప్పదు సంతాన
గర్భగుడి లోపలైన ఏనాడు ముఖలను సంతాన తను ఏనాడు ఓడి కట్టినో Yeah.
నేను ఇంటికి పోవాలి. అంటే మీరు మద్రసాని? నా భార్య. ఎవరి వింతాల్లో కచ్చటానికి నేను పరంప ఉన్నారా? ఎంకొండు ఏం గురు మా కజన్న పిట్టలే కొట్టు చూడండి. బుజ్జి ఏంది మైసూరు బజ్జి అని ఒక తాగుతాడు చేసిండి నీకు పోరాడు అరవడ పోతానికి కారం ఆమె కెరిట ఆమె గట్టెని ఊరి పెడుతుంది నీకే. నాకు ముక్క ముక్క కావాలి. ఎందుకు? సుక్క ముక్క సుక్కేసుకొని వచ్చినప్పుడు ముక్క కావాలి. సుక్కేసుకొని వచ్చినప్పుడు ముద్ద పెట్టుడు ముక్క కాదు. ముద్దన కారం ముద్ద కేంద్రం మైసూర్ బుజ్జి పిలిజ్ లేదు నా చోరికి అయితే రాకీరని పంచు నేను ఉన్నను లేను కాచంపురు ఎందుకు గురుగుతున్నావు నైన్ నువ్వు అట్లా లోపల లోపల గురుగుతున్నావు అవ్వకుండా పంకి తల్లిపోయింది కరెంటు లేదు కరెంటు కరెంటు లేని చెప్తా ఇంటి అన్న అంటారు కానీ చేసుకున్న లంజ కొడుకు మంచి లంజ కొడుకు అయితే లంజ బజారే ఏమంటారు పేరు పెట్టి పిలితే మొగని కాయిష్టండి అన్న పీవండి పాకాలు పొక్కల వండండి అంటారు. ఇగో బక్క గౌరవం ఉంటే ఒక గాడి కొడుకు అయితరా లవ్ ప్రేమ ఉంటే ఓ లంజ కొడుకు అయితరా ఎందుకు మీరు ఇళ్ళకైనాక మీ మొగల మొదలు పెట్టు లేవన్నంటే నేను లచ్చన్న ఇచ్చుకొని ఉంటారు పన్నెండు కొట్టేదాకా నా దగ్గరికి రాని వల్ల సంసారాలు వాప నేను విడాకు నిప్పిపోతాను నడుగురు ఏందిరా ఏందిరా మీ మొగలు నచ్చినా నా మొగడు కాదు మంది మొగడా అన్న ఇంత మందిలో చేసుకున్న పెళ్ళాన్ని ఓ రోజా ఓ నగ్మ ఓ దివ్య భారతి ఓ సుల్కు సుమిత ఓ రోజా పలిపోయిన పూజ సోనాలి బిందె సోనాలి బిందె అని గిట్ల విరవగారు నేను గంగెద్దును అనుకున్నా అమ్ములు గిట్ల గమ్మత అనిపిస్తుంది నాకు అమ్ములు అంటే ఆగండి 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 ఓ నాదా నేను వస్తాయున్నాను ఈ కృపా పువ్వు ఇంకా
ఇప్పుడు మంగళను నావికారున్న పిండాన్ని పెగిలించి తీసి బయట పెట్టిను కాబట్టి నాయని బ్రహ్మాన్న పేరు వాళ్ళకి వచ్చింది. ప్రతి ఒక్క బిడ్డ పొట్ట మీద మన వేళ్ళ ముద్రలు ఉండాలని సురుకులు పెట్టుకుర్రు ఆట పొట్టుకు పెట్టడి మీదికి కంప్యూటర్ కాలం పోలేదు. ఇంకుందా బిడ్డ ఇక తప ఎట్లయితే అట్లా ఉన్నావయ్యా గుల్లి గుల్లీరా గుల్ల కాదే గంప గంప అన్న కాదే గుల్ల అన్న కాదే ఎందుకంటే ఆగిపోతే ఆయన పెడితే ఎట్లా తీసుకురావాలి నాయన బాలయన గుళ్ళ పట్టుకొచ్చుకోవాలి ఇక మంగళ మంగళ
సల్లా బయట పడితే ఇక్కడ కూకున్న మొదలు నెవడాలు విసుకపోయి గుండుకి కిత్త. కరెంటు పోతేంది, ఐదు కరెంటు పోతేంది, అమాస రాత్రి అయితేంది, ఆదివారం రోజు అయితేంది, ఆడిదాని దగ్గర దూరం ఉంటే కాలు కోరు కడబట్టి కంటి తిప్పదాకా పొనుక్కుంటా పొనుక్కుంటా పోతా ఇల్లు ఏర్పడరు దూపడుతుంది. ఏం చేయాలి రాజ కొడుక అందరు బంధువులు కట్టుకుంటే అయిపో అప్పు తెచ్చి కట్టుకుందాం అంటే రేకులు వేసి పాడేయండి. ఆ రేకుల కింద తడకలు వేసేయండి. ఆ తడకల్లో ఎలుకలు దొక్కుతున్నాయి. ఆ ఎలుకల కొరకు పిల్లులు దుక్కుతున్నాయి. పిల్లులు దుంకిన సప్పుడైంది వెనక మీరు అర్మాల పోకూరి. నీకు ఒక బిడ్డ పుట్టింది, చేపించినావు మాకు రావు గుర్తుంది. మళ్ళీ ఇది కూడా అడగతే పాడితే నాకు వాడ రాదు. ఈ ఊళ్ళో అంతా నమ్మలేదు మంచం వేసి దుప్పటేసి ఎందుకు నన్ను పాడుకోవాలి. పూర్వకాలంలో